నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు. గుంటూరులో రోడ్లు జలమయం. తిరుమలలో చివరి దశకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు. 21 కోట్ల 43 లక్షల ఆదాయం వచ్చిందన్న తితిదే. కశ్మీర్ నుంచి ఉగ్రవాదాన్ని తరిమికొడతామన్న అమిత్ షా. పాకిస్తాన్తో చర్చల ప్రసక్తే లేదని స్పష్టీకరణ. అరుణాచల్ ప్రదేశ్లో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్ దుర్ఘటనలో పైలట్ మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం. అణువులతో పదార్థాలు తయారు చేసే విధానం అభివృద్ధి.